రైస్ సోదరులకు స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం పుచ్చసాగులో చేపట్టవలసిన ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ అండ్ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. మన ఫ్రెండ్స్లో చాలామంది నాకు ఫోన్ చేసి అన్న పూత రాలిపోతుంది, ఇది కాయ సైజ్ సరిగ్గా రావడం లేదు అని కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి. సో నేనేం చేశానంటే సార్, నేను ఏదైతే ఫెర్టిగేషన్ వాడుతున్నానో ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి సార్, దీనికి ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో సార్ మనం కొద్దిగా బాగా చివికిన పశువులు ఎరువు అయితే వాడాల్సి వస్తుందండి. ఎకరానికి వచ్చి 8 నుంచి 10 టన్నుల వరకు, అంటే మనకు ఒక 2 ట్రక్స్ అయితే సరిపోతుందండి. యూరియా వచ్చి 55 కేజీలండి, ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చి 100 కేజీలండి, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చి 25 కేజీ పర్ ఏకర్ సార్. ఇవి అయితే మనం దుక్కి చేసుకునేటప్పుడే ఆ బెడ్ల మీద అయితే వేయడం అంటూ 100% జరగాలండి. దీని తర్వాత న్యూట్రియంట్స్ మేనేజ్మెంట్లో మనం చూద్దాం సార్. న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే మోస్ట్లీ వచ్చేది మనకి నత్రజన్ అండి, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాష్ వచ్చి. ఇవి కూడా సార్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇవి డ్రిప్లో ఇవ్వడం వల్ల సార్ మనకి అడ్వాంటేజ్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే నీమ్ కేక్ అండి, మనకి వ్యాప్పిండ్ అంటారు, వ్యాప్పిండ్ ఒకటి, 4-8 గుళికలు ఒకటి కూడా బెడ్ మీద వేసుకోవడం వల్ల మనకి కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుందండి. నేను అలాగే చేయడం జరిగింది. తర్వాత సార్ మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో చేసినప్పుడు మన మొక్క నాటిన తర్వాత గింజ వేసిన తర్వాత 12 రోజుల నుంచి 21 రోజు వరకు సార్ నేనైతే ఏం చేశానంటే వేరు బాగా డెవలప్ అవడానికండి, రూట్ డెవలప్మెంట్ బాగుండడానికి 12-61-00 అండి 2 కేజీలు పర్ ఏకర్కి నేను డ్రిప్ ద్వారా వదలడం జరిగిందండి. ఆ తర్వాత 22 రోజుల నుంచి 31 రోజుల వరకు 3-19 అండి, అది కూడా అంతే సేమ్ అవుతుంది అండి, 2 కేజీలు పర్ ఏకర్ అండి చెట్టు బాగా పెరగడానికండి. ఆ తర్వాత మళ్ళీ 32 రోజుల నుంచి 41 రోజు వరకు 0-0, 52-34 అండి, ఇది కూడా అంతే 2 కేజీ పర్ ఏకర్ కండి పిందే గట్ట బాగా బలంగా రావడానికి. మళ్ళీ 42 రోజుల నుంచి 53 రోజుల వరకు 13-0, 45 అండి 2 కేజీ పర్ ఏకర్ అండి, ఇది పూతంతా కాయ కింద కన్వర్ట్ అవ్వడానికి, కాయ సైజ్ రావడానికి కూడా చేశానండి. ఆ తర్వాత ఇంకా లాస్ట్లో కాయ తయారవుతుందన్న టైంలో 54 నుంచి 60 రోజుల టైంకి కాయ షేప్ అయితే వచ్చేస్తుందండి, ఆ టైంలో 0-0, 50 అండి 2 కేజీ పర్ ఏకర్ నేను తీసుకోవడం జరిగిందండి. ఈ పొటాష్ ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఇవ్వడం వల్ల బాగా తీపి ఉంటుందండి కాయ. ఇంకోటి అంటే కాయ గట్టిదనంగా కూడా ఉంటుందండి, నేను ఈ టైంలో ఇది 2 కేజీ పర్ ఏకరం ఇవ్వడం జరిగిందండి. ఇంకొకటి అందరూ అడిగేది ఫ్లవర్ డాప్ గురించి అనుకుంటున్నా సార్, మనకి ఫ్లవరింగ్ అనేది పూత రాలడం కానీ లేకపోతే మనకి ఈల్డ్ పెరగాలంటే సార్ హ్యూమిక్ యాసిడ్ అని ఉంటుందండి, అది 3 mmol/L 13-0, 45కి ఉంచి మనకి ఏదైతే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందో అది 1-2 టైంలో మనం డ్రిప్ ద్వారా ఇవ్వడం వల్ల మనకి ఫ్లవర్ డ్రాపింగ్ అనేది తగ్గుతుందండి. ఇంకొకటి ఏంటంటే సార్, చెప్పినట్టుగా ఎట్ 55th డే నేను చేసింది ఏంటంటే 13-0, 45 ప్లస్ దానికి నేను ఈ ప్రోపికోనజోల్ ఇవ్వడం జరిగిందండి, ఎందుకంటే రూట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమి లేకుండా ఉండడం గురించి. చాలామంది అడుగుతారు సార్ ఈ గ్రోత్ రెగ్యులేటర్స్ ఏంటన్నా, ఇలాంటి గ్రోత్ ప్రమో హార్మోన్స్ అంటారు ఏంటి అది ఇది అంటారు. ఏం లేదు సార్, మన పుచ్చ తోటలో కాయంతా ఒకే సైజు రావడానికి, ఒకే సైజు అది పక్వానికి చెందడానికి మనం వాడతాం సార్. అది ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే సార్ తీగ పెరగటం వలన కాయ సైజు కూడా బాగా తగ్గుతుందండి. దాని గురించి ఏం చేయాలంటే సార్, 45 డేస్ నుంచి గ్రోత్ రెగ్యులేటర్స్ హార్మోన్స్ ఉంటాయండి, లిహోసిన్ అని ఉందండి, ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్, అది BSF కంపెనీ కావాలంటే అది ఇంకా మార్కెట్లో దొరుకుతున్నాయండి. ఈ పిండి అప్పుడప్పుడు మనకి నల్లగా అయిపోయి రాలిపోవడం జరుగుతుందండి, అదే కొద్ది కొద్దిగా బ్యాక్టీరియా ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది. దానికి నేనైతే ప్లాంటోమైసిన్ కూడా డైరెక్ట్గా స్ప్రేయింగ్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. ఇంకొకటి అందరూ అనేది ఏంటంటే మనకి కాయ పగుళ్ళు రావడము లాంటివి కూడా చూస్తున్నారండి. దాని గురించి ఏంటంటే ఎవ్రీ 6 రోజులకి మెగ్నీషియం సల్ఫేట్ ఒకటండి, కాల్షియం నైట్రేట్ సార్, కాల్షియం నైట్రేట్ అంటే తప్పనిసరిగా 3 కేజీ పర్ ఏకర్ అయితే డ్రిప్ ద్వారా దాన్ని మనం స్ప్రే చేయాల్సి ఉంటుందండి. ఇంకొకటి సార్ మనం చూడాల్సింది ఏంటంటే జనరల్గా ఈ బీ వచ్చే టైమ్స్లో అందరూ అడుగుతున్నారు, అదే ఫిమేల్ ఫ్లవర్స్ అన్నీ పూ కాత కింద కాయల కింద మారతలేదంటే సార్ బీ రావడం కూడా ఎక్కువ ఉండాలండి, తేనెటీగలు రావడం కూడా జరగాలి. సో ఆ టైంలో తేనెటీగలు మార్నింగ్ మనకి 9-11 టైంలో కనిపిస్తాయి, జనరల్గా ఈవినింగ్ కనిపిస్తాయి. సో దానికి మనకి ఏం చేయాల్సి వస్తుంది సార్, ఇప్పుడు ఏదైతే మనకి ఐపీఎం మేనేజ్మెంట్ ఉంటుందండి, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో రికమెండ్ చేసిన మనం ఈ ఫెర్టిసైడ్స్ వాడడం వల్ల జనరల్గా ఏంటంటే ఆ హనీ బీస్కి అంత ఇబ్బంది అయితే ఉండదండి. మనం ఒక్కొక్కసారి బాగా ఇమిడోక్లోరోప్రైడ్ అనే మందును బాగా ఎక్కువ వాడడం వల్ల ఈ ఎస్పెటాట్లని ఆ హనీ బీస్ కూడా కొద్దిగా రావడం తగ్గుతాయండి. సో పూత టైంలో కొద్దిగా ఈ
పెస్టిసైడ్స్ అనేది కొద్దిగా తగ్గించుకోవడం అనేది నా బెటర్ సజెషన్ అండి. జనరల్గా ఇవే సార్ మనం న్యూట్రియంట్ మేనేజ్మెంట్లో చూడాల్సినవి. ఇంకా తర్వాత మార్కెటింగ్ వస్తుంది సార్, మార్కెటింగ్ విషయంలో ఏంటంటే ఈ రైతు అనేది సార్ ఒకేసారి 4-5 ఎకరాలు వేయడం వల్ల కాయ కేజీ వచ్చి 10 రూపాయల నుంచి రైతు పొలంలోనే జరుగుతుందండి. మా ఏరియాలో అయితే అదే జరుగుతుంది. జనరల్గా నేను వేసిన ఈ పచ్చ మీద సార్ల వెరైటీ అండి ఇది, ఈ చుట్టుపక్కల వెస్ట్ గోదావరి మొత్తం వేస్తున్నారండి. నల్లజర్ల మండలంలో అయితే ఇది బాగా ఎక్కువ ఉంది ఈ పంట ఒకటి. అయితే మార్కెట్ పరంగా చూసినట్టయితే సార్ మనకి బయట కర్ణాటక నుంచి ఈ ఐస్ బాక్స్ వెరైటీస్ అండి బ్లాక్ వస్తాయి సార్, అవి గ్రీన్ దానికైతే ఎప్పుడు గిరాకీ ఉంటుందండి. ఈ రైతు లెవెల్లో మార్కెటింగ్ చేసుకోవాలంటే సార్ నేను ఒక సజెషన్ చెప్తానండి. మనకున్న ఎకరం కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు ఒకేసారి వేయకుండా సార్ ఒక హాఫ్ ఎకర్ తీసుకుని దగ్గరగా ఉన్న రోడ్ పాయింట్కి మనం అక్కడ ఎవరన్నా ఒక సేల్స్ని అరేంజ్ చేసుకోగలిగితేనండి మనకి 100% మన పొలంకి వచ్చినప్పుడు కాయ ఏదైతే కేజీ 10 రూపాయలు ఉందండి అదే సేమ్ మనం రోడ్ వరకు మనమే తీసుకెళ్తే ఆ కాయ బికమ్ 50 రూపీస్గా జరగడం నేను చూస్తున్నానండి. సో మార్కెటింగ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని మనం ప్లాన్ చేస్తే డెఫినెట్గా ఉంటుందండి. ఇంకా న్యూట్రిషన్ పరంగా నేను చెప్పినవన్నీ అంతే సరే, నేను వాడేది అయితే ఇదేనండి. అంతకుమించి నేను ఎక్కువ ఏమి చేయడం లేదు. నాకు ఈల్డింగ్ కూడా దగ్గర ఎకరానికి వచ్చి 15 టన్నుల వరకు వస్తుందండి. ఆ బ్లాక్ వెరైటీ అయితే లాస్ట్ టైం కూడా చాలా బాగా ఇచ్చిందండి. చాలామంది అడుగుతున్నారు మార్కెటింగ్ అని అంటున్నారు. మన ఏరియాలో వచ్చేసరికి నేను మీకు ఒక నెంబర్ చెప్తాను మీరు చూడండి, 9848541577 అండి. ఇక్కడ లోకల్లో మార్కెటింగ్ ఫ్రమ్ రాజమండ్రి నుంచి ఉందండి, ఇది ఒకసారి మీరు మాట్లాడండి. ఇంకొక నెంబర్ ఉందండి, 9949458899 అండి. వీళ్ళు మన లోకల్లో ఈ పుచ్చకాయ కానీ ఈ తర్బుజా కానీ వీళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి. నేను వీళ్ళతో మాట్లాడడం జరిగింది. మీకు ఏదైనా ఫర్దర్గా మార్కెటింగ్ కావాలంటే చూడండి. ఇంకా మీకు ఈ నాగ్పూర్ మార్కెట్, ఢిల్లీ మార్కెట్ నుంచి కూడా మీరు పంపిస్తాను, మాకు ఏం ఇబ్బంది లేదన్న, మాకు బయ్యం గట్ట కావాలనుకుంటే కనుక నేను డెఫినెట్గా మీకు ఆ నెంబర్లు అరేంజ్ చేస్తానండి. లోకల్లో సార్ మన వ్యూవర్స్లో ఎవరి దగ్గరన్నా పుచ్చకాయ ఉండి రెడీగా మేము అమ్ముతామన్నంటే కనుక వెరైటీతో పాటు ఒకసారి నాకు ఫోన్కి వాట్సాప్ చేయడం జరిగితే సార్ ఇమ్మీడియట్గా నేను ఆ మార్కెటింగ్ సదుపాయం అయితే మీకు కలిగిస్తానండి, డైరెక్ట్గా నేను మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.